అంతేకాదు దేవదూతలు కాదు కానీ ఆమె యేసునే చూసి నమస్కరించినప్పుడు పునర్ధానుడైన యేసునే పిల్లల మొట్టమొదటి ఎవరు చూశారంటే మగ్దలేని మరి చూసింది. ఎవరు చూశారు చెప్పండి? మగ్దలేని మరి చూసింది. యేసు ప్రభువు శిష్యులు 3.5 సంవత్సరాల ప్రభుత్వం ఉన్నారు కానీ చూడలేకపోయారు. యేసు ప్రభువు వారు తల్లి చూడలేకపోయింది. యేసు ప్రభువు వారి సోదరులు చూడలేకపోయారు. యేసు ప్రభువు వారికి సమాధి స్థలం ఇచ్చినటువంటి అనుమతి యేసుని చూడలేకపోయాడు. కానీ ఎవరు చూడగలిగారంటే పునరుద్ధరణ యేసయ్యను మగ్దలేని మరియు చూడగలిగింది. అందరూ చెప్పండి హల్లెలూయా. ఎందుకంటే ఆమెలో ప్రేర త్యాగం ఉంది. ప్రభు అంటారు ఆమెతో 15 వచనం యేసు చూసారా యేసయ్య అంటున్నాడు అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని ఆమెతో అడిగారు. గమనించండి ఎందుకు ఆ మధ్యలేని మరి అమ్మా యేసు ప్రభు వారిని తోటమాలనుకుంది. యేసయ్యను సమాధిలో పెట్టినప్పుడు ఆ రూపం ఆయనకి లేదు. రోజుకోండి రాజకీయ ఎందుకమ్మా ఏ రూపం ఉంది నాకు చూడాలి. యేసు ప్రభు వారికి ఏ రూపం చూసినానే చెప్పండి. ఏ రూపం చూసింది చెప్పండి అమ్మా. మాయాలతో రూపం చూసింది. ఆయన యొక్క శరీరం అంతా కూడా రక్తమయ్యేటువంటి దేహం చూసింది. శిలువలో నుండి దింపినప్పుడు స్వరూపమైన సొగసైన లేనివాడుగా చూసింది. ఆయన శరీరం అంతా గుడ్డలతో శుద్ధపడేటువంటి దేహం చూసింది. కానీ ఇప్పుడు చూస్తున్న దేహము దేవుని వెళ్ళారు పునరుద్ధారుడని యేసయ్యా దేవుని స్పందించబడ్డ. అందుకే ఆమె ఆశ్చర్యపడింది. యేసు ప్రభువు గుర్తించలేకపోతుంది ఆయన ఎవరనుకుందంటే తోటమాలి అనుకుంది. గమనించండి కేరళ మనం ఎప్పుడన్నా చూస్తే అక్కడ అందరూ తెల్ల బట్టలు కొట్టుకుంటారు. తెల్ల పంచి తెల్ల వైట్ షర్ట్లు వేస్తుంది కనుక అక్కడ కూడా వాళ్ళు తెల్ల బట్టలు కట్టుకుంటారు. ఆ తోటను సేంచరీ చేయడానికి కొంతమంది తోటమాలి ఉంటారు. అందుకే ఆ మరి అనుకుంది ఆయన తోటమాలి అనుకుంది. ప్రభు అంటున్నాడు అమ్మా నేనే దేవుని స్తోత్రం చెప్పండి. అంతే కదా 16 వచనం యేసయ్యాడు యేసు ఆమెను చూసి మరియా అని పిలుస్తాను అందుకు స్తోత్రం చెప్పండి. ఆ మాటగా ఆమె అంటది రబ్బీ అంటారు. రబ్బీ అనగా కూడా అంటే గమనించండి ఎప్పుడైతే యేసయ్య అమ్మా నేను తోటమాలను కాదమ్మా నీవెవరు కలవసేత ఎదురు చూస్తున్నావో ఆ యేసుని నేనే అందరు స్తోత్రం చెప్పండి. వెంటనే ఆమె ప్రభువుని ముట్టుకోవడానికి వస్తే